సిద్దిపేట జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కొమరవెల్లి మల్లన్న క్షేత్రంలో జాతర కోలాహలంగా జరుగుతోంది. రెండో ఆదివారం కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. మల్లికార్జున స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. భక్తులు నెత్తిన బోనాలు ఎత్తుకుని డోలు చప్పుల మధ్య ప్రదక్షిణలు చేస్తూ స్వామికి నైవేద్యాలు సమర్పించుకున్నారు. శివసత్తుల పూనకాల నడుమ శరణు మల్లన్న అంటూ భక్తులు చేస్తున్న నామస్మరణలు ఆలయ పరిసరాల్లో మారుమోగాయి. రెండో వారం లస్కర్ వారం కావడంతో సికింద్రాబాద్ నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కొమరవెల్లి మల్లన్న జాతర రెండో వారం, ఇది లస్కర్ వారం అంటారు దీన్ని. భక్తులు రెండు సంవత్సరం కంటే చాలా ఎక్కువ వస్తారని కూడా మొదలు ఎక్స్పెక్ట్ చేశాం. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా ఎక్కువ వచ్చారు. వారికి అనుగుణంగానే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. నిన్న మంత్రి గారిని కూడా కలిసి క్రౌడ్ కూడా చాలా వస్తుందమ్మా, భక్తులు ఎక్కువ అవుతున్నారని చెప్తే ట్రాన్స్పోర్టేషన్ కానీ పార్కింగ్ వ్యవస్థని కానీ శానిటేషన్ కానీ మిగతా ఏర్పాట్లు లైన్లో చాలా జాగ్రత్తలు తీసుకోమని కూడా వాళ్ళు సూచన చేశారు. వాళ్ళ సూచన ప్రకారంగా మేము అన్ని ఏర్పాట్లు చేశాం. అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు జరిగినా అవన్నీ సరిదిద్దుకొని ఇప్పుడు క్రౌడ్ పెరిగింది కాబట్టి అన్ని చక్కగా ఏర్పాటు చేస్తా ఉన్నాం. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా కూడా మేము చూస్తా ఉన్నాం. ముఖ్యంగా భక్తులకు మేము తెలియజేసింది ఏమంటే శానిటేషన్ కొంచెం నీట్నెస్ మెయింటైన్ చేయాల్సిందిగా ప్రతి ఒక్క భక్తుల్ని వేడుకుంటున్నాం. చాలా జాగ్రత్తగా వచ్చి మల్లన్న ఆశీస్సులు పొంది చాలా జాగ్రత్తగా మీ గమ్యానికి చేరుకోవాల్సిందిగా ప్రతి ఒక్క భక్తుల్ని కూడా వేడుకుంటున్నాం.